ఊళ్లను మింగిన కొండలు మట్టి చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి నూట ఇరవై ఎనిమిది మందికి గాయాలట చూడండి కేరళలోని వైనాడ్ జిల్లాలో భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడడంతో ఒక గ్రామంలో ధ్వంసమైన ఇండ్లు కొట్టుకొచ్చిన బండరాళ్ళు సో కొండ చర్యలు విరిగిపడి బండరాలన్నీ కిందికి దూసుకొచ్చి ఆ ఇండ్ల మీదకి వచ్చేసినాయి దీంతో నూట ఇరవై మూడు మంది ప్రాణాలు గాలు కలిసినాయి ఎంత భయంకరమైన విషయం చూడండి వైనాడ్ జిల్లా చురాల్మలలో మృతదేహాన్ని తాడు సహాయంతో తరలిస్తున్న సహాయక సిబ్బంది వైనాడ్ జిల్లాలో బాధితురాలని కాపాడుతున్న సహాయక సిబ్బంది తొంభై ఎనిమిది మంది ఆచూకి గల్లంత అయిందట నైన్టీ ఎయిట్ మెంబర్స్ బురదలో కూరుకుపోయిన వందలాది మంది భారీ వర్షాలకు వైనాడ్ జిల్లా అతలాకుతలం ఇండ్లు వంతెనలు ధ్వంసం ప్రకృతి ప్రకోపిస్తే వాన చినుకు విలయం సృష్టిస్తే కొండలు అమాంతం కదిలొస్తే కట్టుకున్న ఇళ్లను ఉన్న పళంగా కబలిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జల్లుమంటుంది అక్కడ మాత్రం రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగాయి అప్పటి వరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి ఇల్లు వాకిటి చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్ళాయి వందల ప్రాణాలు మట్టిలో కలిపేశాయి నిమిషాల వ్యవధిలో ఊళ్లను శ్మశానాలుగా మార్చేశాయి కేరళ రాష్ట్రం వైనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఇది కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి మండక్కై చురాల్మల అట్టామల నూల్పూజా గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి వందలకు వందల ఇండ్లు నేలమట్టమయ్యాయి వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు వారిలో నూట ఇరవై మూడు మంది మృతదేహాలను ఇప్పటి ఇప్పటిదాకా అధికారులు వెలికి తీశారు చూడండి ఎంత భయంకరమైన విధ్వంసమో గాయపడ్డ నూట ఇరవై ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు మరో తొంభై ఎనిమిది మంది ఆచూకి తెలియట్లేదు అంటే వందల ప్రాణాలు ఇంకా నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది మరోవైపు ఈ గ్రామాల్లోని టీ కాఫీ తోటల్లో పనిచేసే ఆరు వందల మంది వలస కూలీల ఆచూకి కూడా దొరకట్లేదట ఎంత పెద్ద విలే విలేయం చూడండి ఇది అనేక మంది శిథిరాల కింద చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగినాయి సైన్యం ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తాళ్ల సహాయంతో వరదల్లో చిక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వైనాడ్ విపత్తు నేపథ్యంలో కేరళ సర్కార్ రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది మరోవైపు వైనాడులో ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బుధవారం పర్యటించాలనుకున్న ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడ్డది కోజికోడ్ ఉత్తర ప్రాంతంలోని విలాంగడు మలయాంగడు గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడి వంతెనలు రోడ్లు కొట్టుకుపోయినాయి ఒకరు గల్లంతు కాగా పలు ఇళ్ళు ధ్వంసమయ్యాయి నిద్రలో ఉండగానే జరిగిందటి మొత్తం వ్యవహారం అంతా ఈ దుర్ఘటన మొత్తం సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గ్రామస్తులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండ ప్రాంతం పూర్తిగా విధ్వంసమైంది ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి బురద బురదమట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు తొలుత మండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు కొంతమంది బాధితులను సమీపంలోని చూరాల్మలలోని వెల్లారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి పంపించారు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇండ్లు దుకాణాలు బురదలో కూరుకుపోయినాయి ఎంత భయంకరం చూడండి ఒక ప్లేస్లో ఇబ్బంది పడుతుండటం ఇంకో ప్లేస్ తీసుకొస్తే సేమ్ అక్కడ కూడా అదే సిచ్యువేషన్ అట చురాల్మల గ్రామంలోని కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి మీడియాలో ప్రసారమైన ప్రమాద అనంతర దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి బాధితుల ఫోన్ విజ్ఞాపనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన శునకాలు వినియోగిస్తున్నారు మూడు వేల మందిని నలభై ఐదు శిబిరాలకు తరలించారు చలియార్ నదిలో తేలియాడిన మృతదేహాలట కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనకు సంబంధించి చాలా మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడినట్లు స్థానికులు చెబుతున్నారు ఘటనా స్థలానికి కిలోమీటర్ల దూరంలో దాదాపు పదహారు మృతదేహాలను నదిలో నుంచి స్వాధీనం చేసుకున్నారు వీటిలో చాలా వాటికి చాలా వాటికి శరీర భాగాలే లేవు నదిలో కొట్టుకొచ్చిన మూడేళ్ల పాప మృతదేహం స్థానికులను కలిచివేసింది అటవీ ప్రాంతంలోకి ఐదు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లుగా స్థానిక ఆదివాసీలు తెలిపారు ఎమ్మెల్యే ఐసి బాలకృష్ణను కూడా నదిలో అనేక శవాలు తేలుతున్నట్లుగా ధృవీకరించారు ప్రధాని మోదీ దిగ్భ్రాంతి కేరళ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు అసలు ఎంత భయంకరమైన వ్యవహారం చూడండి ఇక్కడ చూడండి వైనాడు జిల్లా చురాల్మలలో భారీ వర్షాన్ని కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో ధ్వంసమైన ఇంటి పైకప్పును బద్దలు కొడుతున్న సహాయక సిబ్బంది సో ఇంటి పైకప్పు మొత్తం అంతా లెవెల్ అయిపోయింది చూడండి ఏకైక వంతెన ధ్వంసం పర్యాటక ప్రాంతమైన మొప్పడిలో పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇక్కడి మండక్కాయ్లోనే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది చురాల్మల వద్ద ఉన్న ఏకైక వంతెన ప్రధాన రహదారి ధ్వంసం అయింది దీంతో సహాయక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయారు చివరకు హెలికాప్టర్లు వినియోగించాల్సి వచ్చింది అవి కూడా పరిమిత స్థాయిలో సేవలందించే పరిస్థితి నెలకొంది ఈ హెలికాప్టర్లు కొండ పడ్డ ప్రాంతంలో దిగే పరిస్థితి లేకపోవడంతో కోజికోడ్కు తిరిగి వెళ్లాయి పనమరం కరమాన్ తోడే కబానీ నదుల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో బానుసుర సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తేసిరట మొప్పటి రిసార్ట్లో నూట యాభై మంది ఉన్నారట మొప్పడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్ట్లో నూట యాభై మంది చిక్కుకుపోయారు రాత్రి వేళ వర్షం పడుతూ ఉండడంతో కొందరు స్థానికులు అక్కడ తలదాచుకున్నారు ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి దాదాపు నలభై ఇండ్లు ధ్వంసమైనయట దాదాపు ఆరు వందల మంది వలస కార్మికులు కనబడతలేరట వయనాడులో సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి తాజాగా ఆరు వందల మంది వలస కార్మికులు ఆచూకీ గల్లంతైంది దీనికి తోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా తినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది మండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు కాఫీ యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్ అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తూ ఉంటారు ఇక్కడి హరీసన్ మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయడానికి దాదాపు ఆరు వందల మంది వచ్చారు వీరంతా మండక్కైలోనే నివాసం ఉంటున్నారు తాజాగా కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడుతూ మా కార్మికులను ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్లు కూడా పనిచేయట్లేదు అని ఆందోళన వ్యక్తం చేసిరట ఇంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి అంటే ఇప్పుడు వన్ ఈ మృతుల సంఖ్య నూట ఇరవై మూడు నుంచి మరింత పెరిగే అవకాశమే ఉన్నది కేరళలోని వైనాడ్ జిల్లా చురాల్మలలో మంగళవారం కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు సో అక్కడున్న సిచ్యువేషన్ ఒకసారి చూడండి మొత్తం ఇట్లాంటి రాళ్ళని కొట్టుకొచ్చినాయి ధ్వంసమైన ఇల్లు కారు సేమ్ మనం ఒక గ్రామాన్ని తీసుకుంటే ఇక్కడ మొరాంచపల్లి అని మనం లాస్ట్ టైం భూపాలపల్లి దగ్గర ఒక ఇల్లు కొట్టుకపోయింది చూసిన అవే దృశ్యాలు కన్న ముందు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆ మొత్తం ఊరు ఊరంతా ఆగమాగం అయిపోయింది కదా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ కూడా సో అన్ని పేపర్స్లో ఈ వార్త అక్కడ ఉన్న ఫొటోస్ చాలా దారుణమైన పనిగో ఇట్లా స్లాబ్తో కట్టిన ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనయి వరదలో కొట్టుకొచ్చిన జీపు కాపాడండి ప్లీజ్ అని శిథిలాల కింద నుంచి బాధితులు ఫోన్ కాల్స్ చేస్తున్నారట బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడాలి కేరళ సీఎం పిణరాయి విజయన్ సో దీని మీద ఒక పెద్ద అంటే ఏం జరిగింది అసలు ఎందుకు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందన్న దాని మీద కూడా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉన్నది